నియోజకవర్గంలో గత రెండోలుగా పర్యటిస్తున్నటువంటి జిల్లా ఎంపీ నామా నాగేశ్వరం సత్తుపల్లిలోని సండ్ర వెంకటవీరయ్య ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాటల్లో మనం పబ్లిక్ వైబ్ న్యూస్ లో తిరిగిద్దాం. చూస్తూ ఉండండి, వింటూ ఉండండి. ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చాలా డీటెయిల్ గా మాటలు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కమిటీలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. జిల్లా స్థాయి కూడా కొన్ని అయినాయి, కొన్ని త్వరలో కంప్లీట్ అవుతాయి. దాంట్లో భాగంగానే నిన్న పార్టీ ప్రెసిడెంట్ కి నామినేషన్ కూడా చేయడం జరిగింది. అందులో కేసీఆర్ గారి తరఫున ఎంపీలందరం, మంత్రులందరం కూడా నామినేషన్ చేయడం జరిగింది. అది రేపు 20వ తారీఖున దాని యొక్క రిజల్ట్స్ మొత్తం కూడా అవి కూడా వస్తాయి. బహుశా భారతదేశంలో ఒక రిలీజన్ పార్టీ పెట్టిన తర్వాత ప్రజలు మొత్తం కూడా వన్ సైడెడ్గా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏదున్నా కూడా ప్రజలకు మద్దతు పెద్ద ఎత్తున ఏ పార్టీకి భారతదేశం లేని విధంగా ఆ పార్టీకి కేసీఆర్ గారి వల్ల తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు వన్ సైడెడ్ మద్దతు చేశారు. ఇది ఒక చరిత్ర. దానికి ముఖ్యంగా చూస్తే